సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఎట్లా ఈవీఎంని చేయొచ్చు, దాంట్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయొచ్చు, దాంట్లో ఎటువంటి పరికరాలు ఉంటాయి, ర్యామ్ ఏంది, సో ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది బాంబే మహారాష్ట్రకి సంబంధించి చూసుకుంటే అక్కడ బాంబేలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఫోన్తో ఆపరేట్ చేశారు అనేటువంటిది ఒకటి బయటికి రావడం కావచ్చు. దీనికి ప్రపంచ దిగ్గజం అయినటువంటి ఎలన్ మాస్క్ గారు ఆయన ఒక ట్వీట్ పెట్టడం కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక కొనసాగింపుగా ఆయన ఒక ట్వీట్ పెట్టడం కావచ్చు. రాజ్యాంగాన్ని కాపాడాలి, అది నిజాయితీగా ఉండాలి, అందరికీ కనిపించేదిలా ఉండాలి, అందరికీ అర్థమయ్యేదిలా ఉండాలి అని ఆయన పెట్టినటువంటి ట్వీట్. ఇవన్నీ ఎట్లా చూస్తే వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి. 60 లక్షల మిషన్లో కొన్నాము, ఇదిగో పర్చేజ్ ఆర్డర్, ఇదిగో సేల్ బిల్లు, ఇదిగో అమౌంట్ పే చేసింది. 40 లక్షలు కాదు, మేము 60 లక్షలే కొన్నాము, లేదు 40 లక్షలే కొన్నాము చెప్పండి. ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇండియాలోనే రాశారు, ఇన్ని మిలియన్ చిప్స్ కొన్నాము, ఇన్ని మిలియన్స్ డబ్బాలు కొన్నాము, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేత మేము ప్రోగ్రామ్స్ రాయించాము. దాన్ని టెక్నికల్ కమిటీ వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేశారు, వాళ్ళందరినీ, వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ రాశారు, ఇదిగోండి సోర్స్ కూడా చెప్పు అయిపోయింది. అయితే జనరల్గా ఇమేజ్ మార్ఫింగ్ అనేటువంటిది జరిగింది అని నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెల్ పాసిబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నీ తలకాయ తీసేది మోడీ గారి తలకాయ మీ పెడుతున్నారా లేదా, నీకు మార్ఫింగ్ అంటున్నావా లేదా, అదే మార్ఫింగ్ ఇక్కడ ఈ రాసేది ఏదో ప్రోగ్రామ్ లో కంప్యూటర్ అది చెప్పినట్టే చేస్తారు. జనరల్గా ఇలా చేయడానికి అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇలా జరిగిందా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. వస్తున్న కామెంట్లు చూస్తుంటే పరిస్థితిని బట్టి ఇవన్నీ మటుకు ఎందుకు రాదు, ఇంత చేటు కామెంట్స్ వస్తున్నాయి, వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గానే ఉంది, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా. అవునా, ఓకే, 175గా ఉన్నాయి నీకు, అంతేగా కాన్స్టిట్యున్సీస్. అవునా, ఈ 175 కాన్స్టిట్యున్సీస్ లో 10% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అంటే అరౌండ్ 18 అనుకో, ర్యాండమ్లో తీ డబ్బా తీసుకో, అన్ని కాన్స్టిట్యూన్సీస్ పేర్లు రాసి చుట్టాలు చుట్టు, దాని లోపల ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉన్న పిల్లోడు, 4-5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడు, పార్టీస్ వాళ్ళు ఎవరిని ఎక్కర్లేదు, అరే బాబు ఇందులో నుంచి 18 స్లిప్పులు తీయమని అడుగు, వాడు 18 తీశాడు చూడు ఏమేమి వచ్చిందో చూడు, అందులో పొరపాటున కుప్పమే వచ్చింది అనుకో, అనుకుందాం కుప్పంలో బ్యాలెట్ పేపర్ తోటి పోటీ చేయొచ్చు, తెలిసిపోతుంది నీకు. అట్లనే మంగళగిరిలో వచ్చింది అనుకో చెయ్యి, జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ వచ్చింది అనుకో చెయ్యి, పిఠాపురం చెయ్యి, మొత్తం 18 కాన్స్టిట్యున్సీస్ లో చెయ్యి, ఫస్ట్ ఎమ్మెల్యే చెయ్యి, రిజల్ట్ ఏంటో చూడు, అక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కంపేర్ చేసి నీకు ఈజీగా తెలిసిపోతుంది. దీని తర్వాత పార్లమెంట్కి వెళ్ళు, ఈ నెల రోజుల్లో ప్రజల్లో మెంటాలిటీ మారేది ఏమి ఉండదుగా, ఏమైనా ఉంటుందా, అంతే కదా, ప్రజలేమో మేము ఓట్లు వేసాం బాబో అని చెప్తున్నారు, అక్కడ మిషన్ ఏమో కాదురా బాబో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళేమో క్విక్ కైకమని కూడా కూర్చుంటారు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్, ఇది పద్ధతి నాకు తెలిసినంత వరకు. కానీ ఇది ఎవరు అడగాలి, నువ్వు నేను అడిగితే చెప్పు తీసుకొడతారు, జగన్మోహన్ రెడ్డి అడగాలి, మరి ఆయన అడుగుతాడా లేదా ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. అడగడం ఎక్కడ అడగాలి, మామూలుగా అడిగితే ఎవడుండో, రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ దగ్గరికి వెళ్ళి అడగాల, న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళు, ఈ రాష్ట్రపతి భవన్ దగ్గరనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ వైఎస్జే రాష్ట్రపతి భవన్ ముందు వెళ్ళి కూర్చో, నిన్ను ఎవరు కాదనరు, నీకున్నటువంటి ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి, అక్కడ ఉండే సెక్యూరిటీ వాడు నిన్ను లోపలికి పోనీయడు, అక్కడే కూర్చో, నేషనల్ మీడియా అటెన్షన్ వస్తుంది, రీజనల్ మీడియా అటెన్షన్ వస్తుంది, చుట్టుపక్కల జనాలందరూ పోగొతారు, 1 గంటలోనే 10,000 మంది వస్తారు తప్పకుండా, నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు, లేదా వాళ్ళందరూ అడిగారు అనుకోండి, మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నిరారదీక్ష ఎందుకు చేస్తున్నారని, నేను రాష్ట్రపతి గారికే చెప్తాను అని చెప్పు, ఆమె బయటకు వచ్చి నేను లోపలికి తీసుకుపోతుందా, ఆయన లోపలికి తీసుకురండి అని చెప్తుందా, ఏదైనా నీకు మంచిదే. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి మీ ప్రాబ్లం అంటే, నా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా రిజల్ట్ వచ్చిందండి, నాకు అనుమానంగా ఉంది, ఏదో ప్రోగ్రామ్స్లో ఏదో మాయ చేసినట్టున్నారు, ఇక నాగార్జున రెడ్డి అని ఆయన ఇట్లా చేయొచ్చు అని కూడా చెప్పాడండి, నా పేరు కూడా చెప్పు, ఏం పర్లేదు, అంత కనుక ఆయన అడిగితే నన్ను ఎవరు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తారో, చేయని చేసి తయారు జైల్లో పెడతారో, పెట్టని నాకేం పెంచడం లేదు. రాష్ట్రపతి గారి అంశం వచ్చింది కాబట్టి ఈవెన్ రాష్ట్రపతి గారు కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు,
జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. అవును ఆమోడు అన్నది. అవును ఇంకా అలాంటప్పుడు నువ్వు వెళ్ళు, పత్రికా విలేకరులు అడిగారనుకో, మీరు చెప్పండి సార్ చెప్పండి సార్ అని అడుగుతారు. ఇంకా అక్కడికి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఎవరు, కపిల్ శివాల్ వస్తాడు, లోత్రా వస్తాడు, ఇంకా మిగిలిన ఇంటి వాళ్ళు వస్తారు, అరుణ్ గోసాం వస్తాడు. సరే ఈ పాపం ఈనాడు పెద్ద అయిన లేడు అనుకో తీసే, మన ఏవిఎన్ రాధాకృష్ణ అందరూ పోతారు కదా, ఏఎన్ఐ వాళ్ళు వాళ్ళు వీళ్ళు. మీరేం చెప్పదలుచుకున్నారండి అంటే రాష్ట్రపతి గారి ముందే చెప్తాం అని చెప్పు. రాష్ట్రపతి గారు లోపలికి రావాయా జగన్మోహన్ రెడ్డి, ఏంది నాకు కూడా కొంచెం ఇదిగానే ఉందిలే, ఏదో జరిగిందని మనం మాట్లాడుకుందాం రా లోపలికి పిలిచింది అనుకోండి, మేడం మీరు నేను మాట్లాడుకున్న ప్రపంచానికి కూడా తెలియాలి, భారతదేశ విశిష్టత ఏందో తెలియాలి, డెమోక్రసీ అంటే డెమోక్రాటిక్ సెటప్ అంటే ఎట్టుంటుందో తెలియాలి, ప్రపంచంలో ఎవరికి కూడాను మనము మన మీద ఏలెత్తి చూపించేటువంటి అవకాశం ఇవ్వకూడదు మేడం, నా ఉద్దేశం ఇది. పత్రికా విలేకరుని కూడా పిలవండి, నేను మీకేం చెప్పదలుచుకున్నానో చెప్తాను. నేను చెప్పింది తప్పు అని అనుకుంటే నన్ను మీరు శిక్షించండి, లేదు కన్సిడర్ చేస్తానంటే చేయండి, కానీ డెమోక్రసీ నిలబడాలి, దేశం విచ్ఛిన్నం కాకూడదు, న్యాయం జరగాలి, ప్రజలకు ఓటు విలువ తెలియాలి, డెమోక్రసీ విలువ తెలియాలి. నిర్ణయం మీదైనా చెప్పుద్రి, చూడు ఏం జరుగుతుందో. ఓకే 16 నెలలు జైల్లో పెడితే తడవని మనిషి అయ్యా నువ్వు, కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన మనిషి అయ్యా నువ్వు, 67 వచ్చినప్పుడు కూడా నువ్వు లొంగలేదయ్యా నువ్వు, 150 వచ్చినప్పుడు ఎగిసి పడలేదయ్యా నువ్వు, ఇప్పుడు 11 వచ్చినంత మాత్రం నీరసపడాల్సిన పనిలా, ప్రజలు ఓట్లేసిన మాట వస్తాం, వెళ్ళు అడుగు, నీతో పాటు రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తారా బాబు, పోలీసు వాడు కొడితే 4 దెబ్బలు కొడతారేమో, కొట్టని ఏదో కేసు పెట్టని, ఏం కేసులు పెడతారు, దొంగ 420 ది మోస్ట్ వర్స్ట్ కేసు కనుక పెడితే ఏం పెడతా నీకు, ఐపీసీలో 302 అనే సెక్షన్ వచ్చింది, 302 307 అండి ఈ మర్డర్కి సంబంధించినవి, దీనికైతే కేసు పెడతాడేమో, పెడతారేమో. భారతదేశంలో డెమోక్రసీ అయితే నిలబడాలి, డెమోక్రటిక్ సెటప్ ఇస్ వెరీ గుడ్ డెమోక్రటిక్ సెటప్. విదేశాల్లో వాళ్ళు ఏదో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దన్నారని చెప్పి మనం వద్దనాల్సిన అవసరం లేదు, జరిగిన మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే పోతిగా. 18 కాన్స్టిట్యున్సీస్ 10% 175లో బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెట్టండి, అక్కడ వచ్చిన రిజల్ట్ చూడండి, ఇక్కడ వచ్చిన రిజల్ట్ చూడండి, ఇది ఒక పద్ధతి. రెండోది ఇది, ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి విల్ గోయింగ్ టు విన్ ద కేస్, అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అబ్బా. నేను చాలా రకాలుగా ఆలోచించిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, మార్ఫింగ్ ఇమేజ్ మార్ఫింగ్ పాసిబుల్. ఓకే ఒక్కొక్క ఎంఎస్కి ఒక్కొక్క రకమైన ఫోటోగ్రాఫ్ పడుతున్నాడు తెలుసా నీకు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటే 2019లో మరి మాకు 23 సీట్లు మేము పరిమితం అయిపోయాము, మరి అప్పుడు ఆనాడు కూడా మీరు ఇలానే గెలిచారు అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్. అదే చెప్తాను, డెఫినెట్గా అదే అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఇప్పుడు ఆయన దాన్ని రేపెట్టాడు, దాన్ని కంటిన్యూ చేసి ఆ రోజు గట్టిగా అడిగి ఉండాల్సింది మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అడగలేదు, మోడీ గారితో కలిసి లేడు అప్పుడైనా, ఓకే అందుకని చెప్పి అడగల. ఇప్పుడు మోడీ గారితో కలిసే ఉన్నావుగా, చెయ్యి, ఎవరిది తప్పో తేలిపోతుంది కదా. డెమోక్రసీ నిలబడాలి, దేశం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, మిషన్ల మీద నువ్వు నమ్మకం కుదిరించాలి అంటే ఈ పని చేయాలి. మార్ఫింగ్ చేసే మనల్ని ఎవరు అడిగేవాళ్ళు అడిగేదాన్ని, రేపు 2029లో చేస్తారు, 34లో చేస్తారు, 39లో చేస్తారు, ఇంకప్పుడు ఓటుకు విలువే ఉంటుంది, అసలు జనాలు ఓటు వేయడానికే రారు, మనం చేసినా కానీ ఉపయోగమే ఉందిరండి. డెమోక్రసీ దెబ్బతింటలా, దేశం విచ్ఛిన్నం అయిపోదు, ప్రపంచం మనల్ని చూసి నవ్వదా, తప్పులు అనేటువంటి ఎవరైనా చేస్తారా, మా నువ్వు చేసిన తప్పును రెక్టిఫై చేసుకో, ఒప్పుకో, ఎస్ ఐ డిడ్ ఇట్ అని, నేను ప్రోగ్రామ్ ఈ విధంగా రాయించాను, డెమోక్రసీని దెబ్బతీసాను, ఒప్పుకో, అంతటితోటి పోద్ది, గొప్ప మనిషి కింద లెక్క కడతారు నిన్ను, తప్పు తెలుసుకున్నాడు అంటారు, నీ మీద నమ్ముతారు. నువ్వు ఆ పని కనుక చేయలేదనుకో, టోటల్ సిస్టమ్ మీద మనసు ఎందుకబ్బా అనంతరంగా పోయి ఓట్లేదు, మనం బతికేది మనకు బతక, ఎవడు పిఎం అయితే ఏంది, ఎవడు సీఎం అయితే, నీకు నాకు ఒరిగేది ఏంది అనేటువంటి వ్యవస్థలకు పోతే, కొన్నాళ్ళు పోయిన తర్వాత 1% ఆఫ్ ద పీపుల్ కూడా ఓట్ వేయడానికి రాదు. ఓకే అది మన దేశానికి అవసరమా? ఎలన్ మాస్క్ చెప్పాడు అని చెప్పి నేను చెప్పడల్లా, నేను ఆల్రెడీ చెప్పాను నీకు, కొంతమంది విదేశీ శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాను. లెట్ అస్ రిస్టోర్ ద డెమోక్రసీ లాస్. ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటాడా మ్యామ్, సేఫ్టీ, సెక్యూరిటీ, సవర్నిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్, ఈ ఐదే కోరుకుంటాడు. అంతే సార్, చేయను ఆ పని. ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయాలి, చేస్తాడా లేదా ఆయన విఘ్నత వదిలేద్దాం,
చేస్తారు ఓకే, చేస్తే ఇది ఓకే రైట్. కానీ దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆయన ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు, కేబినెట్ కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపోవచ్చు కదా, ప్రజలు ఇంతగా మమ్మల్ని ఆదరించి డిగ్నిఫైడ్ గా ఉంటది. నువ్వు చెప్పిన మాట కనుక నిజంగా చంద్రబాబు నాయుడు కనుక చేస్తే పాదాభి వందనం చేయొచ్చు. దేశవ్యాప్తంగా కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడాను చాలా మందికి మీ మీద ఎలక్షన్ లో ఈ ప్రోగ్రాములు మాకు అనుకూలంగా రాయించుకొని మ్యానిపులేట్ చేసి గెలిచామని చెప్పి అనుమానం ఉంది కాబట్టి నేనే వాలంటరీగా ముందుకు వస్తున్నా. మీ ఇష్టం వచ్చిన కాన్స్టిట్యూన్సీస్ చూస్ చేసుకోండి, బ్యాలెట్ పేపరే పెడదాం, ఏమవుతుందో చూద్దామని నిజంగానే కనుక చంద్రబాబు నాయుడు ఛాలెంజింగ్ కింద చేస్తే పని సులభం అవుతుంది, వ్యవహారం ఏందో తేలుతుంది. ఆయన కనుక ఈ ప్రోగ్రాంలో రాయించడము మ్యానిపులేట్ చేయడం చేయలేదనుకో, ధైర్యంగా ముందుకొచ్చి ఆ మాట చెప్తాడు. వచ్చినా రాకపోయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన కనుక దాన్ని ఛాలెంజ్ కింద తీసుకొని కనుక చేస్తే హ్యాట్స్ ఆఫ్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈవీఎంలకు సంబంధించి వస్తున్నటువంటి రకరకాల కామెంట్లకు సంబంధించి కావచ్చు. ఎలాన్ మాస్క్ గారు ట్వీట్ పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారని, లేదంటే కొన్ని ఏరియాలో ఎక్కువ తక్కువలు వచ్చాయని, ఉండాల్సిన ఓటింగ్ శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని కొన్ని చోట్ల రావటం కావచ్చు. వీటన్నిటికీ కూడా నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ, ఏ విధంగా ఈవీఎంని ప్రోగ్రామ్ డిజైన్ చేయొచ్చు, ఏ విధంగా వాటిలో మార్ఫింగ్ చేయొచ్చు, ఇటువంటి అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు కానీ జరిగిందా లేదనేది ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది, దానికి కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ మాత్రమే. ఇది జస్ట్ ప్రజలకి అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది నాటి ఇంటర్వ్యూ, మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.